హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే తెలంగాణ స్పెషల్ అండి, గోంగూర చట్నీ ఎండుమిర్చితో ఎలా చేస్తారో చూద్దాం. నేనైతే పల్లీలు గోంగూర కడిగి పెట్టుకున్న, కట్ చేసుకొని ఎండుమిర్చి తీసుకున్న. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకున్నా అండి. అది వేగిన తర్వాత పక్కకు పెట్టుకుంటా, పెట్టుకొని అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకుంటా. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత మనము ఎండుమిర్చి తీసుకోవాలండి. ఎండుమిర్చి అయితే నేను ఒక 20 దాకుంటాయి. గోంగూర అయితే నేను ఏం ఇట్లా 1/4 కిలో అని తీసుకోలేదండి. ఎందుకు అంటే కట్టలు 2-3 కట్టలు అని తీసుకుంటారు, కానీ నేను అట్లా తీసుకోలేదు. మా చెట్టుకు ఎంత ఉంటే అంత మామూలుగా కట్ చేసి పెట్టుకుందా. ఎండుమిర్చిలో మనము ధనియాలు 1/10 మెంతులు, 10 గింజల మెంతులు, జీలకర్ర 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలండి. చాలా బాగుంటుంది. పల్లీలు అవాయిడ్ చేసుకుంటే చాలా రోజులు కూడా ఉంటుంది ఈ పచ్చడి, అంత టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఎర్ర గోంగూర కదా, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం ఈ గోంగూర పచ్చడి. అయితే నేను అంతలోపుకి పల్లీల పుట్టు మొత్తం తీసుకొని పెట్టుకుంటా. మొత్తం అంటే మొత్తం తీయకూడదండి, సగం వరకు తీసి పక్కకు పెట్టుకుంటా. అంతలోపుకి ఎండుమిర్చి ఫ్రై అయిపోతాయి. అవి తీసి పక్కకు పెట్టి అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఉందా చెట్టుకి అని నేను కోసి పెట్టుకున్నా. బాగుంటుంది రెడ్ గోంగూర, ఎర్ర గోంగూర అంటారు. ఇది కడిగి పెట్టుకున్న ఆకును ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో వేసుకొని కాసేపు మూత పెట్టుకుంటే తొందరగా దగ్గర అయిపోతుందండి గోంగూర, అది మీకు తెలిసిందే. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. పల్లీలు అవాయిడ్ చేసుకుంటే కనీసం మనకు గోంగూర చట్నీ 10 రోజుల దాకా బాగుంటుందండి. చూడండి, అలా ఒక్క 5 మినిట్స్లోనే దగ్గరికి వచ్చేసింది. నేను ఏదైనా ఎక్కువ సిమ్లో పెట్టుకునే చేసుకుంటా వంట మాత్రం. హాయిలో పెడితే అది ఉడకదు, టేస్ట్ ఉండదండి, ఎందుకు నాకు నచ్చదు. స్టవ్ ఆఫ్ చేసిన దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు పల్లీలు పొట్టు తీసి పెట్టుకున్నా, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు కొంచెం. ఇప్పుడు దాంట్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి, చాలా టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే వెల్లుల్లి రెబ్బలు ఒక 10 దాకా తీసుకున్నా, 10-15 దాకా. ఇప్పుడు అవన్నీ మిక్సీ బౌల్లో వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి. రోల్ ఉంటే రోల్లో కూడా వేసుకోవచ్చు. నాకెందుకు రోలు దంచలేదు అంటే మాత్రం ఎండుమిర్చి బాగా కష్టమైన పని దంచడం. ఇప్పుడు అదే బౌల్లో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవడమే అండి. ఇంకొంచెం కావాలి, పొడి పొడి అయింది. చూడండి అయినట్టే. ఇప్పుడు మనం దాంట్లో గోంగూర వేసుకుందాం. నేను ఆల్రెడీ అది చల్లారిపోయింది.
చూడండి రెడీ అయినట్టే. దీంట్లో మనము ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. ఆ పీసెస్ ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది తింటుంటే. ఎర్ర గోంగూర కదా, మళ్ళీ పచ్చి ఉల్లిగడ్డలు అందులో వేసుకొని తింటుంటే నోటికి చాలా రుచిగా ఉంటుంది తింటుంటే. లాస్ట్ ఆఫ్ ఆల్ కొత్తిమీర యాడ్ చేసుకొని మనం బౌల్లో సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో తింటే మాత్రం ఇలా అన్ని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే దాని పక్కనే రెడ్ కలర్ బటన్లో బెల్ ఐకాన్ బటన్ ఉండేది, క్లిక్ చేయండి. అయిపోయినట్టేనండి తెలంగాణ స్పెషల్ ఎర్ర గోంగూర పచ్చడి. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది.